చాలా అందంగా రాయండి. రథం ధనం గణగణ, రథం అనండి అమ్మ నోట్లో, రథం ధనం గణగణ గణ గణ. ఈగేదల్లో అందంగా రాయండి, చక్కగా పెన్సిల్ నొక్కి పెట్టి రాయండి. ఇక్కడ అక్షరాలు రాసి ఇక్కడ పదాలు రాయండి. పిల్లల చిత్రానికి రంగు వేయండి. ఈ చిత్రానికి రంగు వేయండి అమ్మ చక్కగా. హాయ్ పిల్లలు, వేరుశనగ గింజలపై అక్షరాలు గుర్తించండి. వేరుశనగ విత్తనాలను ఆ అక్షరం గల గంపలో వేయండి. వేరుశనగ విత్తనాలు ఇవన్నీ, దాన్ని ఏం చేస్తున్నాం, ఈ అక్షరాలున్న ఈ పేర్లున్న ఈ అక్షరాలున్న గంపలో వేస్తున్నాం. దీని పేరు శా అనుకో. ఇక్కడ గంపలో శా ఎక్కడ ఉందో ఆ గంపలో వేయాలి. అలాగన్నమాట. ఇక్కడ ఏముంది, శాకి ఇలాగ గీత గీయండి. ఆ గంపలో పడుతూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఠా ఉంది. ఇక్కడ ఉందా ఠా? లేదు. ఇది లేదు. ధా ఉంది. ఇక్కడ ఉందా ధా? లేదు. భా ఉంది. ఇక్కడ ఉందా? ఇదిగో భా. ఈ బాకి ఈ బాకి గీత గీయండి. షా షా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ గంపలో వేయండి షా తీసుకొచ్చి. లా లా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ లా ఈ గంపలో వేయండి ఇట్లాగా. ఖా ఖా ఇక్కడ ఉందా? ఒత్తు ఖా? లేదు. ఖా ఫా ఈ గంప వేయండి. ఈ ఏరుశనగ గింజ తీసుకొచ్చి ఈ ఫాలో వేయండి. అణ అణ ఉందా ఇక్కడ? లేదు. అది విడిగా ఉండిపోయింది. తర్వాత షా హా హా ఉంది. హా ఇక్కడ షా ఉంది. హా ఉంది ఇక్కడ. హా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ హాని ఈ గంపలో వేయండి. చ చ ఇక్కడ ఉందా? లేదు. ఘ ఘ ఉందా? లేదు. కొన్ని ఇక్కడే విత్తనాలు మిగిలిపోయినాయి. గంపలో వేయగా మిగిలిన విత్తనాలు ఇక్కడే ఉన్నాయి.